ఎక్కడైనా ఫోటో తీసినావా? నీ అలా తీసినా ఒకసారి మళ్ళొకసారి కొట్టు, నాకోసం కొట్టు సార్, నాకోసం కొట్టు. అయ్యో అందుకే ఇట్లా ఓకే. కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈరోజు త్రూఅవుట్ ఇండియా న్యాయవాదులంతా కూడా ప్రొటెస్ట్ డే పాటించడం విషయంలో అందరం కలిసి ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. చాలా హుందాగా న్యాయవాదులంతా ప్రొటెస్ట్ చేసే విషయంలో దేశవ్యాప్తంగా న్యాయవాదులంతా దీనికి సంఘీభావం ప్రకటించిన సందర్భంగా ఆల్ ఇండియా బార్ అసోసియేషన్కి ఒకసారి జగిత్యాల బార్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలుపుచు, ఇంతవరకు న్యాయవాదుల సంక్షేమం పట్ల తెలంగాణ సాధించిన విషయంలో కూడా న్యాయవాదుల పాత్ర ఎంతో ఉన్నది. ఇక్కడి ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు న్యాయవాదుల సంక్షేమం పట్ల ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు అనేది ఎలాంటి అతిశయోక్తి కాదు. దీనికి గాను మా ప్రధాన డిమాండ్స్ అయిన 5 డిమాండ్స్ ఏవైతే యాజ్ ప్రేడ్ ఫర్ అవి వెంటనే నెరవేర్చాలని న్యాయవాదుల పక్షాన ఒకసారి డిమాండ్ చేస్తూ మేము ఈ ప్రొటెస్ట్ చేసే సందర్భంగా అందరం సంఘీభావం ప్రకటించిన సందర్భంగా న్యాయవాదుల యొక్క పిలుపు మేరకు, హైకమాండ్ పిలుపు మేరకు న్యాయవాదుల పక్షాన ఈ రోజున మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు వర్క్ కూడా అబ్స్టెయిన్ చేయడం జరిగింది. సీనియర్ న్యాయవాదులతో సహా అందరూ కూడా ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, హనుమంతరావు గారు అయితేమి, శ్రీరాములు గారు అయితేమి ప్రత్యేక చొరవ తీసుకొని వారందరూ ఎంతో అందరినీ కోఆర్డినేట్ చేసి దీనిలో సక్సెస్ అవ్వడానికి వారు ముందున్న దానిలో మా న్యాయవాదుల పక్షాన మా బార్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ అయిన దుర్గా రవీంద్ర ఈ రోజున బారస్టులు అందరూ కూడా విధులు బహిష్కరించి మా రిప్రజెంటేటివ్ తరఫున 5 మెంబర్స్ హైదరాబాద్ ర్యాలీ కొరకు వెళ్ళడం జరిగింది. అలా కాకుండా మా 5 డిమాండ్ల కోసము ఈరోజు మేము బైకాట్ చేసి మన అడ్వకేట్స్ల వెల్ఫేర్ కోసం కానివ్వండి, వారి యొక్క హౌసింగ్ సొసైటీ కోసం కానివ్వండి, అట్లాగే అపాయింట్మెంట్ మన నామినేటెడ్ పోస్టుల్లో కూడా అడ్వకేట్స్ను నియమించాలని, అలాగే ఇతర డిమాండ్స్పై మేము ఈరోజు ప్రొటెస్ట్ చేసి హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు అన్ని బార్ అసోసియేషన్స్ అన్నీ ఈరోజు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శన తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమం విషయంలో కానీ న్యాయవాదుల యొక్క జీవితాలకు సంబంధించిన భద్రత విషయంలో కానీ వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించే దాంట్లో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల కేంద్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా తీర్మానం చేసి అన్ని బార్ అసోసియేషన్ల సహకారంతో ఈనాడు మెమోరాండం సమర్పించడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే విధులు నిర్వహణ అబ్స్టెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమం కోసం 5,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలని, న్యాయవాదులకు బీమా సౌకర్యం కల్పించాలని, జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహకారం అందించాలని, తర్వాత గృహ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అట్లాగే కనీస సౌకర్యాలు న్యాయవాదులకు కల్పించి వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బార్ అసోసియేషన్లో బిల్డింగ్స్ కానీ బార్ రూమ్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానంగా కొన్ని డిమాండ్ పెట్టుకొని మరి ఈనాడు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇవ్వడానికి కార్యక్రమం తీసుకున్నారు. దానికి మద్దతుగానే మేము కూడా తీర్మానం చేసి నిన్న ఈరోజు విధులను బహిష్కరిస్తూ ప్రొటెస్ట్ చేయడం. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కానీ ప్రజలకు అన్నిటిల గురించి కానీ వీటన్నిటికీ ఎప్పటికప్పుడు న్యాయవాదులు చైతన్యంతో ఈ సమాజంలో
ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రజల హక్కుల కోసం వాళ్ళ న్యాయం కోసం నిత్యం పోరాడుతున్నటువంటి న్యాయవాదులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం భావిస్తున్నాం. దీనికి మీరు మద్దతు తెలియజేస్తారని అన్ని పార్టీల పక్షాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.